అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు నిలవగా అందులో 221 మంది మహిళలున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 45,000 మంది తెలంగాణ పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 12,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్లు ఈసీ గుర్తించింది. 393 నిఘా కెమెరాలతో అబ్జర్వేషన్ వెహికల్స్ నిరంతరం పోలింగ్ జరిగే ప్రాంతాల్లో తిరగనున్నాయి. ఈవీఎంలు ఇవాటి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక డిసెంబర్ 3 ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలను విడుదల చేయనుంది ఈసీ. రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పోలింగ్ కి సంబంధించి, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవికుమార్, సృజన, రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగు జరగనుంది. 119 నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టి భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 45,000 మంది పోలీసులు, ముఖ్యంగా కేంద్ర బలగాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా విధుల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి 144 సెక్షన్ 119 నియోజకవర్గాల్లో ఇవాళ రేపు అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పోలింగ్ సమయం 7 గంటలకు ప్రారంభం కావుంది కాబట్టి రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ముందుగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వారినే ఆ పోలింగ్ కేంద్రములకు అనుమతిస్తారు. వారి సమక్షంలోనే పూర్తి స్థాయిలో ఈవీఎంలు ఓపెన్ చేసి మాక్ పోలింగ్ను నిర్వహించనున్నారు ఆ ఎన్నికల సిబ్బంది. సో అబ్జర్వేషన్లకు సంబంధించినటువంటి వెహికల్స్ ఎప్పటికప్పుడు, ముఖ్యంగా వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో బీఆర్కే భవన్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసినటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యేలా 1960 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఏ నలుమూలన ఏం జరిగినా కానీ ఖచ్చితంగా అలర్ట్ అయ్యేందుకు అన్ని వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఇచ్చేస్తామని చెప్పేసి అని మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఆ దిశగా ఏర్పాటు చేయడం జరిగింది. సో రాష్ట్రంలో ఎలాంటి సభలు సమావేశాలు ర్యాలీలు కానీ 144 సెక్షన్ ఉంది కాబట్టుకు 5 మించి గుమ్మి కూడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా, మద్యం నగదు పంపిణీ చేసినా కానీ ఖచ్చితంగా నిఘా కెమెరాలు పట్టుకుంటాయని చెప్పేసి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. దాదాపు 12,000 పైగా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో కూడా ఓల్డ్ సిటీ లాంటి ఇతర ప్రాంతాల్లో మాక్ పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందినటువంటి నేపథ్యంలో ఎక్కడైతే కంప్లైంట్స్ వచ్చాయో అక్కడ ప్రతి చోట కూడా నిఘా కెమెరాలతో పాటు భద్రతా వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి రేపు ఉదయం ప్రారంభమయ్యేటువంటి 7 గంటలకు పోలింగ్ సాయంత్రం 5 గంటలతో ముగిలి ఉన్నది. ఇంకా 13 నియోజకవర్గాల్లో, ముఖ్యంగా 13 నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఈ 13 నియోజకవర్గాలను సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వాటిలో సాయంత్రం 4 గంటల లోపే పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ముగుస్తుంది. వాటన్నిటిని కూడా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు భద్రపరిచేందుకు ఎస్కార్ట్ వెహికల్తో స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. సో మొత్తానికి స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈవీఎంలో మార్పు చేస్తారు, అధికార పార్టీ అలాంటి చర్యలు పాల్పడుతుందని చెప్పేసి గతంలో కూడా విపక్ష పార్టీలు ఆరోపించినటువంటి నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ కూడా దాదాపు 200 మీటర్ల వరకు 144 సెక్షన్ 3వ తేదీ వరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి భద్రతా వ్యవస్థ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఖచ్చితంగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి పోలింగ్ కేంద్రాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలకు కూడా హాలిడేస్ ప్రకటించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు గతంలో 2018 సాధారణ ఎన్నికల్లో కానీ 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కానీ ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వకపోవడం వల్ల ఐటీలో ఐటీ ఉద్యోగ
ఉద్యోగులంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని చెప్పేసి వివిధ పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఖచ్చితంగా ఐటీ సంస్థలన్నీ కూడా సెలవు ప్రకటించాలి, ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బందికి వెసులుబాటు కల్పించాలి, లేకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రేపు జరగబోయేటువంటి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి పోలింగ్ సిబ్బంది చెప్తున్నారు. ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోయేటువంటి పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఇటు అన్ని పార్టీలు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కూడా సజావుగా ఓటు హక్కును వినియోగించేందుకు ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. సృజన, రైట్, థ్యాంక్ యూ రవికుమార్.